ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు ఇది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. అయితే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తప్పు పట్టడం, అదే నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ కొన్ని ఆరోపణలు చేయడం, అయితే ఫైనల్గా ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు అనేది కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్న అభిప్రాయం. దీనికి కారణం ఏంటి అంటే కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ, దానివల్ల కలిసి వచ్చేదే తప్ప వైసీపీకి ఇమేజ్ పెద్దగా పోయేది ఏమీ లేదని. కర్నూలు జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఒక ముస్లిం కుటుంబం పోలీసుల వేధింపులను భరించలేక వాళ్ళు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. దీని మీద ఇమీడియట్గా ఎప్పుడైతే ప్రాథమిక సమాచారం అందిందో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్పందించారు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు, దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీంని ఇమీడియట్గా డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించి ఒక టీంని ఏర్పాటు చేసి కర్నూలు పంపించి అక్కడ ఏంటి అని చెప్పి విచారణ చేసిన నేపథ్యంలో, అంటే ఒక రకంగా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా సరే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు అనేదే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అయితే ఈ అంశాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డం, చంద్రబాబు గారు సీఎం జగన్ చేతిలో రాష్ట్ర పాలన ఒక పిచ్చేడు చేతిలో రాయిలా మారిపోయింది అని చెప్పి రాష్ట్రాన్ని పూర్తిగా నేరగాళ్ల రాజ్యంగా మార్చేస్తున్నారు అనేది, అంటే వాస్తవానికి ఇక్కడ ఎప్పుడైతే ఆత్మహత్యలు జరిగినాయో, సామూహిక ఆత్మహత్యలు జరిగినాయో 24 గంటల్లోనే ఆత్మహత్యలకు కారణం అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక వన్ టౌన్ సీఐని మరో కానిస్టేబుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని జైలుకు కూడా పంపించారు. అదే నేపథ్యంలో జైలుకు పంపించేసి అంతటితో చేతులు దులుపుకోకుండా వాళ్ళకు బెయిల్ రావడాన్ని కూడా ప్రశ్నిస్తూ కోర్టు పిటిషన్ వేయాలి అని చెప్పి స్వయంగా సీఎంఏ ఆదేశాలు జారీ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశాలు జారీ చేయడం, అంటే ఎంత బాధ్యతగా తీసుకున్నారు ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని రాద్ధాంతం చేసి దీన్ని రాజకీయం చేయాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే వచ్చిందో ప్రజలందరూ ఏం జరిగిందో గమనిస్తున్నారు. ఇటువంటి దాన్ని రాజకీయం చేసినా, ఇలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడాన్ని తప్పుపట్టినా అది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశమే తప్ప టీడీపీకి కలిసి వచ్చే అంశం కాదు అనేదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఎందుకంటే రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చేస్తున్నారు అనేది ప్రధానంగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణ. ఎందుకంటే వీళ్ళు కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడడం, అలాగే మొన్న మధ్యన శిరోముండనం లాంటి ఉదంతాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ పెద్దగా స్పందించట్లేదు, సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది, ఇది నిజంగా అద్దం పద్దం లేని ఆరోపణలే అనేదే ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. అంటే చంద్రబాబు గారు ఇటువంటి అంశాలు ప్రస్తావించిన ప్రతిసారి కూడా అందులో జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ఏంటి అనేది ప్రజలందరికీ కనిపిస్తుంది, అయినా సరే దాన్ని తప్పుపట్టడానికి మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత చంద్రబాబు గారికే తప్ప జగన్కి ఏం లేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు సైతం చెబుతున్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.